వేల్పూరు మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి అర్చకులు అయ్యప్ప స్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి ప్రార్థించారు. హరిగిరినివాసం భావయే భూతనాథం శ్రీ పూర్ణకలాంబ సమేత హరిహర సు అయ్యప్ప స్వామి దేవత యో నమః నమః మంజోపతారై సంపూజ్య అలం ప్రతిపాత్రికాయే విశ్వం పరికల్పయామి అం ఆకాశ పాత్రికాయే విశ్వం పరికల్పయామి. వేల్పూరు గ్రామంలో వేయించేసినటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఈరోజు నూతన రాతి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు, మినిస్టర్ గారు, అలాగే రమేష్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొనడం జరిగింది. దాతగా మన రమేష్ రెడ్డి గారు రాతి ధ్వజస్తంభాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి భక్తులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా 3 రోజుల పాటుగా నిర్వహించడం జరుగుతున్నది. స్వామి శరణమయ్యప్ప.